ఏపీ పొలిటికల్ గ్రౌండ్ లో డైలాగ్లు డైనమేట్ల పేలుతున్నాయి. ఈసీకి ఫిర్యాదుల వెల్లువతో పాటు పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు అంతకంతకు పదును తేలుతున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కంప్లైంట్ కేంద్రంగా వైసీపీ బీజేపీ మధ్య డైలాగ్ వార్. మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు. ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్ళీ బయలుదేరే ఒకళ్ళ తప్పుకుని అంటే మాజీ మంత్రి అయ్యారనుకోండి పేరుని నాని, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు నోట్లోంచి ఏ మాటలు మాట్లాడుతున్నారు కనీసము సోయ కూడా లేకుండా స్పృహ కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అధికారుల ముసుగులో చేస్తున్నట్టు కొంతమంది చేస్తున్న తప్పులని ప్రశ్నిస్తూ ఉంటే మీ కార్యకర్తలాగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని సేవ్ చేయడం కోసము వాళ్ళ తరపున మీరు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు. రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి, మీరందరూ కూడా ఇంత మంచి వదిన గారు దొరికింది, ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్ళి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు. గట్టిగా నిలదీస్తే మా చెల్లెలు కొడుకు అంటది, మీకు పిల్లలు లేరా మీకు చెల్లెలు లేరా అంటది. అటువంటి గనురాలు ఇవిడ పేరుని నాని లాంటి వాళ్ళ పేరు అడిగితే గుర్తొచ్చేది మటుకు బూతులు మాత్రమే గుర్తొస్తాయి. పిచ్చెక్కి పోయినట్టుంది వీళ్ళకి, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులలో కనీసం మహిళ అని చెప్పని చూడకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళ నోటి దురద ఏదైతే ఉందో దాన్ని తీర్చుకుంటా ఉన్నారు. అయ్యా పేరుని నాని గారు ఏవేవో చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి గురించి, ఆవిడ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారని. ఇదేమీ వైసీపీ పార్టీ కాదు, మొత్తం పెత్తనమంతా ఒకటే ఉండి నియంతృత్వ పాలన మోనార్క్ పాలన చేయడానికి, మిగతా అందరూ డమ్మీలు చేసి కూర్చోడానికి. తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికార్సుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు, మొత్తం నింపేసింది ఆవిడ. చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదో కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. దొంగలే దొంగ దొంగ నడిచినట్టుగా ఉంది. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే దొంగలు అని చెప్పని ఎన్నో కేసులు ఎదుర్కొంటూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంకా పక్కన వాళ్ళని అనటం ఏంటి బీజేపీలో దొంగలు పడ్డారు అని చెప్పని? అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లని అడిగినా ఎవరు నాయన కేసులు ఎదుర్కొంటుంది, అత్యధికంగా అవినీతి చేసింది ఎవరు, భూమి దగ్గర నుంచి ఆకాశం వరకు దోచుకుంటూ దాచుకుంటున్నది ఎవరు ఎవరైనా చెప్తారు. ఇంకా మేము కొత్తగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు.